సిద్ధపాటు అనేటువంటి ఆత్మీయ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. గత పాఠ్యాంశానికి కొనసాగింపుగా ఈరోజు అద్భుతమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. సమయం కొంచెమే అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. గత భాగంలో మానవ ఆయుష్కాలం కుదింపబడినదని, సంకుచితమైన జీవితకాలంలో మనం ఉన్నామని నేర్చుకున్నాం. 70-80 ఏళ్ల మానవ జీవితకాలంలో దేవుడు మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించినట్టుగా మనం తెలుసుకున్నాం. కనుక లోకమును అమితముగా అనుభవింపకుండా జీవిత పరమార్థాన్ని తెలుసుకొని దేవుని కొరకు మనం బ్రతకాలని మనం నేర్చుకున్నాం. దీనికి కొనసాగింపుగా దేవుడు మరిన్ని సంగతులను మనకు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మనసంతటిని, మనుషులకు చెప్పాలనుకున్న ఆయన భావాలన్నింటినీ దేవుడు గ్రంథము రూపంలో మనకిచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథం, ది బైబిల్. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుషులు సింహభాగం బైబిల్ని కలిగి ఉన్నారు. అనేక భాషలలోనికి తర్జుమా చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం ఈరోజు చాలామంది మనుషుల యొద్ద ఉంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును మనం చూచినప్పుడు ఆ గ్రంథము యొక్క పై భాగంలో కూడా మనకు విషయం తెలుస్తుంది. ఇంకా గ్రంథమును మనం విప్పి చదవకుండానే పరిశుద్ధ గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. ఈ భాగాలను పైపైన మనం చూసినప్పుడు కూడా ఒక విషయం మనకు ప్రస్ఫుటిస్తుంది. అదేంటంటే, పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలతో పెద్దదిగా మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథం 27 పుస్తకాలతో చిన్నదిగా మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు తాను మనుషులతో చెప్పాలనుకున్న దానిని కూడా కుదించాడు, తగ్గించాడు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథం ఆది కాండము దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు, పాత నిబంధన గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్, 39 పుస్తకాలు, సుదీర్ఘమైనటువంటి చరిత్ర, పెద్దదిగా మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధన చిన్నదిగా మనకు కనిపిస్తుంది, చిన్నదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకని? తక్కువ కాలంలో ఉన్నాడు మనిషి, తక్కువ ఆయుష్కాలంలో ఉన్నాడు మనిషి. మనిషి నేర్చుకోవటానికి, మనిషి పాటించటానికి, మనిషి అనుసరించటానికి నేను నా మాటలను కుదించి చెప్పాలని దేవుడు అనుకున్నాడు. సుదీర్ఘంగా విస్తరించి చెప్పాలని ఆయన అనుకోలేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదేంటో తెలుసా? పాత నిబంధన ధర్మశాస్త్రము, ప్రవక్తల మాటలు, కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు, మీరు కేవలం వాటిని చదువుతున్నప్పుడు, పఠిస్తున్నప్పుడు ఒక విషయం మీకు అర్థం కావాలంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో మీకు చెప్పాలనుకుంటున్నానంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం అంతా ఒకే మాటలో మీకు చెప్పాలనుకుంటున్నానంటున్నాడు దేవుడు. ఎందుకని? మీకు సమయం లేదు కదా, మీరు కొంచెం సమయంలో ఉన్నారు కదా. కనుక ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో మీకు చెప్పాలి అంటే ఇదిగో ఈ మాట చూడండి అంటున్నాడు దేవుడు. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే మాటలో ఇమిడి ఉంది, సంక్షేపమై ఉంది, కుదించబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఏ మాటది? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము. ఈ ఒక్క మాట మీకు పరిపూర్ణంగా అర్థమైతే ధర్మశాస్త్రం మీకు అర్థమైనట్టే. సమయం మనకు కొంచెమని దేవుడు ఎంతగా మనల్ని గురించి ఆలోచిస్తున్నాడో చూడండి. అసలు మనం దేవుని గురించి ఎంతగా ఆలోచించామా? కొంచెం సమయంలో ఉన్నటువంటి మనం దేవుని కొరకు ఎంత ఆలోచించామండి?
కానీ దేవుడు మన కోసం ఆలోచన చేస్తున్నాడు. నేను వారి ఆయుష్కాలాన్ని కుదించాను, వారికి ఇప్పుడు సమయం లేదు, వారు నా కొరకు బ్రతకాలి, వారు తమ శరీరమును నీతి సాధనముగా నా సేవలో వారు అర్పించాలి, వీరు చదువుతూ 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 వీరి సమయాన్ని అలాగే చదవటంలో వారు గడిపితే కనుక నా పని చేయటానికి నా కొరకు బ్రతకటానికి వీరికి సమయం ఎక్కడుంటుంది. కనుక ఒక్క మాటలో ధర్మశాస్త్రాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అనే ఒక్క మాటలో ధర్మశాస్త్రము ఇమిడి ఉన్నది, సంక్షేపమై ఉన్నది. మరి ఈ మాట అప్పుడు చెప్పబడిందా? అప్పుడు వారు ధర్మశాస్త్రం అంతా చదవాలి. ఇస్రాయిలీల కాలంలో మీరు చూడండి, వారికి ఎన్నో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ఏమి తినాలి ఏమి తినకూడదు, ఏది పవిత్రం ఏది అపవిత్రం, ఎన్నో ఆజ్ఞలు. అంటే ఒక యాజకుడు ఏమి పాటించాలి, ఎలా ఉండాలి, విధి విధానాలు ఏమిటి, ఇస్రాయిలీయుడు ఎలా ఉండాలి, విధి విధానాలు ఏమిటి, పరదేశి ఎలా ఉండాలి, విధి విధానాలు ఏంటి, పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, దాసుడు ఎలా ఉండాలి, విధి విధానాలు ఏమిటి, పండుగలు ఎలా ఆచరించాలి, విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా వివరముగా సుదీర్ఘముగా వ్రాయబడి ఇవ్వబడ్డాయి. మీరు ఒక్కసారి ధర్మశాస్త్రాన్ని చదివితే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. అయితే దానిని అంతటినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఒక్క మాటలో ఆయన తెలియజేస్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ మాట నీకు పరిపూర్ణంగా అర్థమైతే ధర్మశాస్త్రం అర్థమైనట్టే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ప్రేమతత్వాన్ని మనకు నేర్పిస్తూ చాలా తక్కువగా కొద్దిగా సంక్షేపముగా మనకు ఆయన జ్ఞానాన్ని వివరించి అనుగ్రహించాడు. ఇకెందుకు ఆలస్యం? దేవుని కొరకు బ్రతకటానికి ఇంకెందుకు ఆలస్యం? మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీద శరీరధారిగా జీవించిన దినములలో శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట పలికారు. దీని నిమిత్తం ఒక మాట పలికారు, అదేమిటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ప్రభువు శిష్యులతో ఏమంటున్నారు? ఇకను మీతో విస్తరించి మాట్లాడను. సమయం కొంచెమే. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. వెంటనే ఆయన ఒక క్యారెక్టర్ జ్ఞాపకం చేస్తున్నారు, ఒక బ్యాడ్ క్యారెక్టర్, దుష్ట శక్తి. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు. మీతో నేను విస్తరించి మాట్లాడను, సంక్షేపముగా దేవుని యొక్క సంకల్పం ఏంటో మీకు తెలియజేశాను, మీరు దేవుని కొరకు బ్రతకండి. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడని వాణ్ణి గురించి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎందుకు తెలియజేస్తున్నారు? ఎందుకు అంటే లోకాధికారి కూడా, అనగా దుష్టుడు కూడా, సాతాను కూడా, అపవాది కూడా, మహాఘటసర్పమైన వాడు కూడా సమయము కొంచెమే అని గ్రహించాడు. వాడికి ఉన్న గ్రహింపు మీకు లేకపోయిందే అని దేవుడు బాధపడుతున్నాడు. నిజంగానే ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకేమీ సంబంధము లేదు, నేను మీతో విస్తరించి ఇక మాట్లాడను. ప్రియులారా, దేవుడు మనకు తెలియచేయాలనుకున్నటువంటి జ్ఞానము అద్భుతమైనది. దానిని దేవుడు సంక్షేపముగా వ్రాయించి మనకు అనుగ్రహించాడు. సంకుచితమైన జీవిత కాలములో ఉన్న మనకు ఆయన జ్ఞానమును చాలా సూటిగా తెలియజేశాడు. లోకాధికారి అయిన వాడు కూడా, దుష్టుడైన వాడు కూడా తనకు సమయము కొంచెమే అని గ్రహించి వాడేం చేస్తున్నాడు? ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో వాడిని గురించి చూడండి. సమయము కొంచెమే అని తెలిసినటువంటి మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, ఇక మీ యొద్దకు అపవాది రాడు, మీ యొద్దకు వాని ప్రవేశం లేదు,
మీ యొద్ద వాడి ఉనికి కనిపించదు. ఎందుకని? ఎందుకని? వాడు భూమి మీదకి వెళ్ళిపోయాడు. తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్నాడు. దేవుడు సమయమును కుదించాడు అనే విషయం వాడికి అర్థమైపోయింది. మనుషులు అతి తక్కువ ఆయుష్కాలంలో ఉన్నారు అని వాడికి అర్థమైపోయింది. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలిగిన వాడై, సమయము కొంచెమేని తెలుసుకోగానే వాడి క్యారెక్టర్ ఎలా మారిపోయిందో చూడండి, క్రోధము కలిగిన వాడుగా మారిపోయాడు. సమయము కొంచెమేని తెలియగానే క్యారెక్టర్ మారిపోవాలి, ప్రవర్తన మారిపోవాలి, విధానం మారిపోవాలి. సమయము కొంచెమే, లోకంలో కూడా మన యొక్క ప్రవర్తన మారిపోవటం లేదా? సమయము కొంచెమే, పని విస్తారంగా ఉంది, సమయము కొంచెమే. మెషినరీ తీసుకొచ్చేస్తున్నాం మనం, మిషన్లన్నీ తీసుకొచ్చేస్తున్నాం. ఎందుకంటే పని విస్తారంగా ఉంది, మనుషులను పెట్టించి పని చేయించాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. మిషన్లు తీసుకుని రండి అంటున్నారు, జేసీబీ తీసుకుని రండి, బుల్డోజర్ తీసుకుని రండి, క్రేన్ తీసుకుని రండి, యంత్రాలతో పని చేయించేద్దాం అంటున్నారు. ఎందుకని? వేగం, నాణ్యత, వేగం, బలమైనటువంటి పని వాటి ద్వారా అవుతుంది. సమయము కొంచెమే, పని విస్తారం. మన ప్రవర్తన మారలేదా? మన ఆలోచన విధానం మారలేదా? ఒకనాడు నెమ్మదిగా వెళ్ళేటువంటి రైలు బళ్ళు ఉండేవి, ట్రైన్స్ ఉండేవి, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్. ఒకప్పుడు నెమ్మదిగా వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ఉండేవి, విమానాలు ఉండేవి, ఇప్పుడు జెట్ ప్లేన్స్. సమయము కొంచెమే, సమయము కొంచెమే. ఒకప్పుడు నెమ్మదిగా వెళ్ళేటువంటి ప్రయాణ సాధనాలు ఉండేవి మనకు చాలా విషయాల్లో, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు. కానీ ఇప్పుడు వేగవంతమైనటువంటి ప్రయాణం అందుబాటులోనికి వచ్చింది. సమయము కొంచెమే, సమయము కొంచెమే. వేగంగా తిండి, వేగంగా పని, వేగంగా ప్రయాణం, వేగంగా అన్ని విషయాలు ఈరోజు జరపాలి అనుకుంటున్నటువంటి మనిషి సమయము కొంచెమని తెలుసుకున్నాడు. లోక సంబంధమైనటువంటి విషయాలలో జ్ఞానము కలిగి నడుచుకుంటున్నాడు, భూ సంబంధమైనటువంటి విషయాలలో జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నాడు. సమయము కొంచెమే, ప్రవర్తన మార్చుకున్నాడు. అపవాది అయిన వాడు భూమి మీదకి వచ్చాడు, సమయము కొంచెమేనని తెలుసుకున్నాడు, బహు క్రోధము గలవాడై మనుషుల యొద్దకు దిగి వచ్చేశాడు. ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వల్లే వెదకుచూ తిరుగుచున్నాడు. మారిన వాడిని వదలటం లేదు, మారని వాడిని వదలటం లేదు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని వాడు మృంగాలని ఆలోచన చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. అంత్యకాలంలో ఉన్నాము, సంకుచితమైన కాలంలో ఉన్నాము, కొంచెము సమయంలో ఉన్నాము. కనుక అన్ని విషయాలలో అందరూ కొంచెము సమయంలో ఉన్నప్పుడు ప్రవర్తన మార్చుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతకాల్సిన మనము, దేవుని చిత్తమును నెరవేర్చాల్సిన మనము, దేవుని సంకల్పమును తెలుసుకున్న మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. సమయము కొంచెమే, మరి మన ప్రవర్తన మారద్దా? మన ఆలోచన విధానం మారద్దా? దేవుని కొరకు మనం చేసే పనిలో వేగం పెంచొద్దా? మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి నిరంతరం మేల్కొని ఉండొద్దా? 10 మంది కన్యకలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రూపంలో చెప్పారు కదా, చెప్పారు కదా. ఎవరైతే మెలకువగా ఉన్నారో వారే పెండ్లి కుమారునితో వెళ్ళారు, ఎవరైతే నిద్రావస్థలో ఉన్నారో వారు విడిచిపెట్టబడ్డారు, వారు విడిచిపెట్టబడ్డారు. ఇప్పుడు నిద్రావస్థ పనిచేయదు. అనాది కాలంలో మనం లేము, అజ్ఞాన కాలంలో మనం లేము, పురాతన కాలంలో మనం లేము, అంత్యకాలంలో మనం ఉన్నాం. మెలకువ కలిగి ఉండండి, జాగరూకత కలిగి ఉండండి. ప్రియులారా, దేవుని కొరకు మీరు వేగముగా పనిచేయండి. మీ శక్తినంతా ఓడ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. అపవాది అయిన వాడు తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము కలిగిన వాడై దుష్టుడిగా ప్రవర్తిస్తున్నాడు. నీతిమంతుడైన వాడు తనకు సమయము కొంచెమేనని తెలుసుకుని ఎలా ప్రవర్తించాలి? అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దినములు చెడ్డవి గనుక, 1000 ఏళ్ళ ఆయుష్కాలంలో ఉన్నారనుకోండి, దినములు చెడ్డవి గనుక అని రాయవలసిన అవసరత లేదు. 70 లేక 80 ఏళ్ళ ఆయుష్కాలం, అంతకు మునుపే కూడా ఆయుష్కాలం ఆగిపోవచ్చు. కనుక దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. సంకుచితమైన కాలంలో ఉన్నాము, మెలకువతో ఉండవలసిన కాలంలో ఉన్నాము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనించుకుంటారా? సమయమును పోనించుకుంటారా? నిద్రావస్థలోనికి వెళ్ళిపోతారా? అన్ని విషయాలు తెలిసినా ఇంకా నిద్రే, అన్ని విషయాలు తెలిసినా ఇంకా అలక్ష్యంతో ఉంటారా? అన్ని విషయాలు తెలిసినా ఇంకా మీరు బద్ధకస్తులుగా ఉంటారా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె ప్రవర్తించండి, అజ్ఞానుల వలె ఉండద్దు. అంటే ఈ పాఠాలు మీకు తెలియకపోతే మీరు అజ్ఞానులైపోతారు, ఈ పాఠం ప్రకారం మీరు ప్రవర్తించకపోతే మీరు అజ్ఞానులైపోతారు. జ్ఞానులుగా ప్రవర్తించాలంటే ఇదిగో సమయము కొంచెమేని తెలుసుకొని నీతిమంతులుగా మీరు బ్రతకండి, నీతిమంతులుగా మీరు బ్రతకండి. ప్రియులారా, ఈరోజు అనేక విషయాలలో మనుషులు తప్పిపోతున్నారు, సమయమును పోనించుకుంటున్నారు, వృధాగా సమయమును పోనించుకుంటున్నారు. వారు ఎటువంటి భయంకరమైన పెను ఉత్పాత పరిస్థితుల్లో ఉన్నారో వారికి తెలియటం లేదు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. సమయమును పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి, దేవుని కోసం బ్రతకండి. దేవుని చిత్తమేమిటో గ్రహించండి, దేవుని చిత్తమేమిటో గ్రహించండి. మీరు దేవుని చేతిలో ఎటువంటి పాత్రగా నిరూపింపబడ్డారో ఒక్కసారి గ్రహించండి. దేవుని కొరకు ఆ విధమైన పాత్రగా మీరు బ్రతకటానికి చక్కని నిర్ణయం తీసుకోండి. మద్యపానాసక్తులు అవ్వకండి, అందులో దుర్వ్యాపారము కలదు. విషం త్రాగి ఒకడికి డబ్బులు ఇస్తున్నారు, మద్యపానం చేసేటువంటి వారందరికీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త, జాగ్రత్త. మీరేదో 1000 ఏళ్ళ ఆయుష్కాలాన్ని కలిగిన కాలంలో లేరు. మద్యపానాసక్తులై మత్తులై ఎక్కడో ఒక చోట నిద్రపోవటానికి మీరు అటువంటి పరిస్థితులలో లేరు, అటువంటి కాలంలో మీరు లేరు. ధనాన్ని ఇచ్చి విషాన్ని కొనుక్కుని మీరెందుకయ్యా మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు? మీకు విషం ఇచ్చినందుకు డబ్బిస్తున్నారు, మీకు విషం ఇచ్చినందుకు మీరు తిరిగి పైకం చెల్లిస్తున్నారు. అదేమైనా మీ ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి ఔషధమా? మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ పాడు చేసేటువంటి విషం అది. దానిని త్రాగి మీరు మరల అదనంగా పైకం చెల్లిస్తున్నారు, పన్ను కడుతున్నారు. ఎందుకయ్యా, ఎందుకయ్యా? మద్యపానాసక్తులై ఉండకండి. పరిశుద్ధ గ్రంథం హెచ్చరించిందా? నీ సమయం తక్కువ, నీ సమయం తక్కువ. పరిశుద్ధ గ్రంథం హెచ్చరించిందా? అప్పుడు నువ్వు వెంటనే మారిపోవాలా? మారిపోవాలి. 1000 ఏళ్ళ కాలము కలిగినటువంటి జీవితంలో నువ్వు ఉన్నావనుకో, దేవుడు అప్పుడు ఈ మాట చెప్పలేదు. నీ శరీరాన్ని సుఖపెట్టుకో, కొంతకాలం నీ శరీరాన్ని సుఖపెట్టుకో, ఆ తర్వాత దేవుని కోసం బ్రతుకు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు నువ్వు లేవు, నేను లేను, ఈ జీవితం లేదు. ఈ కాలం చాలా సంకుచితమైన కాలం. మన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా తక్కువ ఆయుష్కాలాన్ని కలిగి భూమి మీదకు వచ్చి జీవిస్తున్నటువంటి మనుషులు ఈరోజు కనిపిస్తున్నారు, రేపు పొద్దున్న వారు కనిపిస్తారో లేదో గ్యారంటీ లేదు. నీకు నాకు గ్యారంటీ లేదు. కనుక ఉన్న కాలంలో, దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్, మనము కలిగి ఉన్న ఈ కాలంలో, దేవుడిచ్చిన జీవవాయువు మన నాసికారంధ్రాలలో ఉన్న ఈ కాలంలో సమయమును సద్వినియోగం చేసుకొని జ్ఞానుడి వలె ప్రవర్తించడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. దుర్వ్యాపారము కలిగిన మద్యపానాసక్తులై మీరు ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండు. మీ శరీరాన్ని, మీ దేహమంతటిని ఆత్మతో నింపుకోండి, పరిశుద్ధాత్మతో నింపుకోండి, దేవుని పవిత్రాత్మతో నింపుకోండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఒక మద్యపానాసక్తి మద్యం త్రాగిన తర్వాత ఎలా మత్తుడై ఒక మూల పడిపోతున్నాడు ఒక్కసారి చూస్తున్నారు కదా. మీరైతే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. అప్పుడు మీరు జ్ఞానుడు వలె నడుచుకుంటున్నట్టు, లేదా శిక్షను అనుభవిస్తారు, శిక్షాఫలం పొందుతారు. సమయమును మీరు పోనిచ్చుకుంటే, సమయమును మీరు దుర్వినియోగం చేస్తే ఆ సమయమును మీరు మరలా తెచ్చుకోలేరు. దేవుడు సమయాన్ని కుదించేశాడు.
ఒకవేళ మీరు అజ్ఞానులుగానే ప్రవర్తిస్తే దేవుని యొక్క శిక్షకు మీరు లోనైపోతారు. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడండి. ప్రభువు చిత్తం ఏమిటో గ్రహించి దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతకండి. ఒకరినొకడు హెచ్చరించండి. ఒకరికొకడు లోబడి ఉండండి. ప్రతి విషయంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుచు మీ జీవితమును పూర్తిగా దేవుని కొరకు అర్పణ చేయగలిగితే మీరు జ్ఞానుల వలె ప్రవర్తించినట్టు, లేదా మీరు అజ్ఞానులైపోయినట్టు. ఒక ప్రక్క అపవాది అయిన వాడే తనకు సమయము కొంచెమేని తెలిసి బహుక్రోధము కలిగిన వాడై వాడి పని వాడు చేస్తున్నాడు. మరో ప్రక్క మీరు దేవుని తరఫున మంచి సైనికులై యుద్ధోపకరణములను ధరించుకొని ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యమును చదువుతూ నేర్చుకుంటూ అభ్యసిస్తూ వాక్య ప్రకారం బ్రతుకుతూ అనేకులకు ఆ వాక్యమును పంచుతూ దేవుని యొక్క సైనికులుగా దేవుని చిత్తమును నెరవేర్చుచున్నవారుగా జ్ఞానులుగా ప్రవర్తించడానికి ఆలోచన చేయండి అని దేవుడు వాక్యము ద్వారా పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, ఒకనొక కాలంలో సుదీర్ఘంగా వ్రాయబడినటువంటి గ్రంథాలు కలిగిన పరిస్థితుల్లో మనం లేము. చాలా సంక్షేపంగా వ్రాసి ఇచ్చినటువంటి గ్రంథాలు కలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఎంత చక్కగా, ఎంత సంక్షేపముగా మన ఆత్మను రక్షించుకోవటానికి దేవుడు ఎంత కొద్దిగా వ్రాయించి మనకు అనుగ్రహించాడో చూడండి. వీటిని చదివి నేర్చుకొని గ్రహించి అనేకులకు ప్రకటించడమే మన పని. అలాగైతే పాత నిబంధన గ్రంథాన్ని చదవద్దంటారని ఒకవేళ ఎవరికైనా సందేహం వస్తే దానిని కేవలం పఠించండి. దానిని పాటించడానికైతే మనకు అది మనకు ఇవ్వబడలేదు. ఆ కాలంలో మనం లేము, సుదీర్ఘమైన కాలంలో మనం లేము. కానీ మనం చరిత్ర తెలుసుకోవటానికి పాత నిబంధన గ్రంథాన్ని కేవలం చదవాలి. దృష్టాంతములుగా తెలుసుకోవటానికి కేవలం చదవాలి. అయితే క్రొత్త నిబంధనను దేవుడికి సంక్షేపముగా మనకు వ్రాయించి ఇచ్చాడు కనుక దీనిని పాటించాలి. దేవుని చిత్తమేమిటో నేర్చుకొని తెలుసుకొని దాని ప్రకారం జీవించటానికి ఆలోచన కలిగి ఉండాలి. సమయమును పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. ప్రియులారా, ఒకవేళ ఇంకనూ మీరు అజ్ఞానులుగానే ఉండిపోతే, ఇంకనూ సమయమును దుర్వినియోగం చేసుకునే పరిస్థితుల్లోనే ఉండిపోతే చిట్ట చివరి దేవుని హెచ్చరికను కూడా మీరు వినాలి. దేవుని హెచ్చరిక కూడా మీరు వినాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలను చూడండి. దేవుని యొక్క హెచ్చరిక మీ చెవులకు వినిపిస్తుంది. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? దేవుని జ్ఞానమును ఎప్పుడు నేర్చుకోవాలి? దేవుని కొరకు బ్రతుకును ఎప్పుడు అలవరుచుకోవాలి? మంచం పట్టిన తర్వాత కాదు, రోగం బారిన పడిన తర్వాత కాదు, అవయవములను కోల్పోయిన తర్వాత కాదు, నీ జీవితం చక్కగా ఉన్నప్పుడే, నీ యవన దశలోనే, నీ బాల్య దశలోనే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకంలోను తెచ్చుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? కాలము సంకుచితమై ఉన్నది. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఈ నీటి బుడగ. ఎప్పుడు ఆవిరై గాలిలో కలిసిపోతుందో తెలియదు ఈ జీవితం. ఎప్పుడు ఈ బిందువు చేద నుండి జారిపోతుందో తెలియదు. ఆలోచన కలిగి ఉండండి. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఎందుకంటే దుర్దినాలు వస్తున్నాయి. ఈ దినముల యందు, ఈ కాలమందు నాకు సంతోషము లేదు, నేను బ్రతికి ఉండటం వ్యర్థం అని నీవు చెప్పు దినములు భవిష్యత్తులో రాబోతున్నాయి. అలాంటి కాలం ఇంకా రాకముందే, ఆ చెడ్డ కాలం నీ కళ్ళ ముందు ఇంకా కనిపించక ముందే, మంచి కాలం నీ చేతుల్లో ఉన్నప్పుడే దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం బ్రతుకు. బ్రతిమిలాడుతున్నాను మిమ్మల్ని, దేవుని కోసం బ్రతకండి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? భవిష్యత్తులో ఒకవేళ చీకటి దినాలు మీ కళ్ళకు కనిపించినప్పుడు, చీకటి దినాలలోనికి మీరు వెళ్ళిపోయినప్పుడు, ఒక మంచం పట్టిన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోయినప్పుడు దేవుని కోసం ఏం బ్రతుకుతారు చెప్పండి? దేవుని కోసం ఏం వింటారు చెప్పండి? దేవుని కోసం ఏం మాట్లాడతారు చెప్పండి? అప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా దేవుని కోసం ఏమీ చేయలేరు. కనుక మీ బాల్య దినములు ఎందే, మీ యవ్వనకాలం అందే, ఇదిగో ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడో తెలుసా? భవిష్యత్తు అంధకారం, భవిష్యత్తు అంధకారం,
కనుక ఈ మాటలు మీ చెవిన పడుతున్నప్పుడు, మీ హృదయమును ఈ మాటలు రేపుతున్నప్పుడు, మీ జీవితమును దేవునికి అనుకూలముగా మలుచుకొనమని ఈ మాటలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే చక్కని నిర్ణయం తీసుకోండి. ఇది ఎవరి గురించో కాదు, మీ గురించే. లోకమందున్న కోటానుకోట్ల మనుషులలో ఎవరి గురించో కాదు, ఇది మీ గురించే. మీ జీవితాన్ని గూర్చిన ఆలోచన మీరు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి? మీ బ్రతుకును గూర్చినటువంటి నిర్ణయం మీరు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి? మీ జీవితం మీ చేతుల్లో ఉంది. కనుక దేవుని వాక్యమునకు అనుకూలమైన ఆలోచనను ఇప్పుడు మీరు కలిగి, ఇదిగో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ సమయం మందు, దేవుడు మీకు ఇచ్చినటువంటి చక్కని కాలమందు మార్పు నొందండి. దేవుని వైపు తిరగండి, దేవుని కోసం బ్రతకండి, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. సమయము కొంచెమే. అపవాది అయిన వాడు అనేక మంది మనుషులను మ్రింగటానికి వాడు తిరుగుతున్నాడు. మనం దేవుని పిల్లలుగా, దేవుని సైనికులుగా, విరోచితమైనటువంటి పోరాటాన్ని పోరాడే ఆయన యుద్ధ వీరులుగా మనం లోకమందు దేవుని వాక్యమును ప్రచురిస్తూ, దేవుని కొరకు మన ప్రవర్తనను మార్చుకొని, దేవుని కొరకు బ్రతుకుతూ అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపమును కనుపరచుచు మాదిరిగా జీవించాలి. కన్ను మూసే లోపు సృష్టికర్త యొక్క స్మరణలో మనం ఉండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్న వారమై ఈ దేహమును విడిచిపెట్టి, దేవుని చేత భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను మంచి బహుమతినిస్తాను అని దేవుని చేత అనిపించుకొనగలిగే స్థితి మనలో ఉండాలని ఈ దేవుని వాక్య భాగమును మీ అందరికీ నేర్పించి నేను ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా ప్రియ కన్నతండ్రి, మీరు దయచేసిన ఈ చక్కని జీవజ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు గనక మా మార్పు విషయమై, మా బ్రతుకు విషయమై చక్కని జీవపు సంగతులను, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును మాకు దయచేశారు. నాయన, సంకుచితమైన కాలములో జీవితంలో ఉన్నటువంటి మేము ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, అనేక మంది సహోదరులను కాపాడే ప్రయత్నాన్ని చేస్తూ మా బ్రతుకును మీ వాక్యమునకు అనుకూలముగా మలచుకొని మీ చిత్తమును నెరవేర్చి, నాయన మీ చేత భలా నమ్మకమైన మంచిదాసుడు అనిపించుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఎవరైతే మార్పు నొంది మీ రక్షణను గ్రహించి వారి జీవితములను మీ చేతుల్లో పెట్టుకుంటున్నారో వారందరికీ పరిపూర్ణమైనటువంటి సంతోషము, రక్షణ ఆనందము దయచేయండి. నాయన, మీ కొరకు నిరంతరము బ్రతకగలిగేటువంటి కృప వారికి అనుగ్రహించండి. మరణించిన మీతో పాటు ఉండాలనే గొప్ప నిరీక్షణ వారికి కలుగునట్లుగా వాక్యము ద్వారా వారికి బలమును చేకూర్చండి. మరొక మంచి పాఠ్యాంశం ద్వారా మా జీవితములను మేల్కొల్పమని మీ సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులైన నా స్నేహితులారా, సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు అనేక అద్భుతమైనటువంటి దేవుని సంగతులు నేర్పించబడుతున్నాయి. కనుక మీరంతా కూడా ఈ సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమం కోసం సిద్ధపాటును కలిగి, అనేక మందిని ఈ కార్యక్రమానికి పరిచయం చేసి, అంత్యకాలంలో ఉన్నటువంటి మనం, చివరి దశలో ఉన్నటువంటి మనం ఎలా మెలకువను కలిగి ఉండాలో, జాగరూకతను కలిగి దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకోవటానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలన్నీ కూడా www.christchurch.asia అనేటువంటి వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నీ యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో మీకు ప్రచురింపబడుతున్నాయి. ఈ విషయం అంతటిని మీరు గ్రహించి తగు నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటూ, అలాగే మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన, గూగుల్ ప్లేస్టోర్లో స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనేటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్ సిద్ధంగా ఉంది. దానిని మీరు ఇన్స్టాల్ చేసుకుని
దేవుని సమాచారమును మీ స్మార్ట్ఫోన్లో పొందగలరని నేను కోరుకుంటున్నాను. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. అందరికీ వందనములు, సెలవు. ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.